Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కమలం వైపు కన్నెత్తి చూడరేంటి? బీజేపీలో చేరికలకు బ్రేకులు ఎందుకంటే కేంద్ర అధికార పార్టీ అనే దర్పంతో ఏపీలో బలపడేందుకు బీజేపీ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతోంది. వచ్చే ఎన్నికలలో అధికారం తమదేనని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ స్థానాన్ని తాము ఎప్పటికైనా ఆక్రమిస్తామనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆ పార్టీని మరింత బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. వైసీపీ ప్రభుత్వంపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యల విషయంలో పోరాటాలు చేస్తూ కొద్ది రోజులుగా హడావిడి చేస్తోంది. జనసేన పార్టీతో పొత్తు ఉంది కాబట్టి తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో విజయం సాధిస్తామని, అధికారాన్ని దక్కించుకుంటామనే ఆశాభావాన్ని తరచుగా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రోజురోజుకు ఏపీలో బలహీనమవుతోంది. దీంతో భవిష్యత్తు బెంగ పెరిగిపోయి టీడీపీ నాయకులు అంతా వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ బీజేపీలోకి వచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వంటివి ఆ పార్టీ నాయకులకు నిరాశ కలిగిస్తోంది. 2019లో టీడీపీ ప్రతిపక్షంలోకి వెళ్లగానే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ తదితరులు బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు చేరినా ఆ తర్వాత బీజేపీలోకి పూర్తిగా వలసలు ఆగిపోయాయి. బీజేపీ ఏపీలో బాగా బలం పుంజుకుంది అనే సంకేతాలు వస్తున్నా బీజేపీ వైపు వచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మొదట్లో బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపించారు. ఆయన ఆ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఆయన మాత్రం అటువైపు వెళ్లే ఆలోచన చేయలేదు. వైసీపీ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు ఆయన కుమారుడితో కలిసి జగన్ను కలవడం, ఆ తర్వాత ఆయన కుమారుడిని వైసీపీలోకి అధికారికంగా చేర్పించడం వంటి పరిణామాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ బీజేపీకి అసలు నచ్చడం లేదు. 2024లో గెలిచే పార్టీగా ఎంత గొప్ప చెప్పుకుంటున్నా తమ వైపు ఎవరూ రావడం లేదని, ఇలా అయితే క్షేత్రస్థాయిలో ఇంకెప్పుడు బలపడతామని, తమ పార్టీలోకి బలమైన నాయకులు ఎవరూ వచ్చే పరిస్థితి లేదనే ఆందోళనలో బీజేపీ నాయకులు ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. వలసలపై బీజేపీ ఇంతగా ఆశలు పెట్టుకున్నా ఆ పార్టీ వైపు చూసేవారు ప్రస్తుతానికి కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో బీజేపీకి బలం లేకపోవడం, ఇద్దరు ముగ్గురు నాయకుల చేరికలు తప్ప ఆ పార్టీ సాధించిన ఘనత ఏమీ లేదు అనే అభిప్రాయం నాయకుల్లో ఉండిపోవడం వంటి కారణాలతో బీజేపీకి ఈ పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తోంది.